ఈ రోజు అయితే తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ ధనుడైన బర్త్డే అనమాట. ఈ గుండు సేవ తరపున అందరూ విష్ చేయండి, కామెంట్ లో హ్యాష్ ట్యాగ్ గుండు సేవలు కొట్టండి, హ్యాష్ ట్యాగ్ ధనుడైన కాదు ఓకేనా. ఆ గుండు సేవ గారు మాటలేం పట్టించుకోకండి, వాడు చెప్పింది నిజమే, ఈ రోజు నా బర్త్డే అనమాట. సో ఈ రోజు అయితే 700K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు, నేను వీడియో చేయలేదు కాబట్టి. ఏం కాదు ఫ్రెండ్స్, ఏం పర్లేదు, ఈరోజు అయితే ఈ వీడియోకి నేను 100K లైక్స్ టార్గెట్ ఇచ్చాను. సో ఏం లేదు, చూస్తున్న ప్రతి వారు లైక్ చేస్తే చాలు, అదే మీరు నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఎప్పుడు ఎక్కడ దిగుతాం అనమాట. సో దీన్ని ఏమంటారో తెలియదు, బాక్సుల్ని మిస్టోరియస్ బాక్సెస్ అని పిలుద్దాం, లేకపోతే మేము ఎప్పుడు నార్మల్గా డిబ్బీలు డబ్బాలు అని పిలుస్తాం అనమాట. సో అలాగే పిలుద్దాం, ఎలా పిలుద్దాం మీ ఇష్టమే అనమాట, కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది కాబట్టి మిస్టోరియస్ బాక్స్ అని పిలుద్దాం. అరే ఇక దిగినట్టునే చూడండి, ఒకడైతే మనల్ని కొడుతున్నాడు. సో మనకైతే చూడండి, 3 హెల్మెట్ 3 వెస్ట్ దొరికింది. సో ఎక్సలెంట్ అనమాట, మీరు కూడా ఎప్పుడు అక్కడే దిగండి, అక్కడ దిగినట్లయితే మీకు మంచిగా లూట్ దొరుకుతుంది. ఒక్కడైతే హెడ్ షాట్తో డౌన్ చేసాం. సో ఇక్కడ చూడండి, ఎక్కడైతే ఒక టీమ్ దిగింది అనమాట నేను చూస్తున్నప్పుడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నిలబడి వీరికి కూడా హెడ్ షాట్ అయితే కొట్టేస్తాం, ఇద్దరికి హెడ్ షాట్లు కొట్టాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళి అయితే వచ్చేసింది, బయటికి వెళ్ళి ఇంకా రాలేదు. సో బయటికి వెళ్ళి కూడా ఇంకా రాలేదా, వచ్చేసింది. సో చూడండి, బయటికి వెళ్ళి కూడా మొత్తం 2 హెడ్ షాట్లు అయినమాట. ఇంకా చూద్దాం ఎనిమిస్ ఎక్కడ ఉన్నారో, ఇంకోటి ఉండాలి డెఫినెట్లీ. మొత్తం 3 దిగడం అయితే చూశాను. సో అప్పటికైతే రికార్డింగ్ ఆన్ అవ్వలేదు, లేకపోతే మీరు కూడా చూసేవారనమాట. సో ఇంకొకరు ఉన్నారు, ఎక్కడున్నారో చూడాలి. మనమైతే బాగానే లూట్ చేస్తాం, 3 బ్యాక్ ప్యాక్, 3 హెల్మెట్, 3 వెస్ట్, ఇంకా షార్ట్ రేంజే లేదులేండి. ఎందుకంటే ఇక్కడ పారిపోతున్నాను అనమాట, ఇతను కూడా హెడ్ షాటే కొట్టాలి. రావాలి రావాలి బయటికి, వచ్చిండు, పడింది హెడ్ షాట్. సో ముగ్గురికి హెడ్ షాటే కొట్టాం అనమాట. సో 3 కిల్స్ అయితే వచ్చేసాయి, ఇంకా 34 అలైవ్ అయితే ఉంది, అంటే ఇంకా 33 అనమాట మనతో కాకుండా. ఎన్ని కిల్స్ వస్తాయో చూద్దాం. ఈరోజు అయితే బర్త్డే స్పెషల్ అనమాట, గేమ్ ప్లే మామూలుగా ఉండకూడదు, బుర్ర పాడైపోవాలి. సో చూద్దాం, నాకైతే కావాల్సింది డ్రాగను, ఎస్కేఎస్, వుడ్ పేకర్, ఏం దొరికినా పర్లేదు. ఎందుకంటే 1 ట్యాప్ మామూలుగా కొట్టకూడదు, ఎందుకంటే నాకు సెన్సిటివిటీ ఈరోజు సెట్ అయింది అనమాట, చాలా బాగా సెట్ అయింది. సో ఈ బర్త్డేకి మనం కొంచెం హ్యాపీగా ఉన్నామంటే అది ఈ సెన్సిటివిటీ సెట్ అవడమేనమాట. చూడండి, ఇంక ఇక్కడ ఎదురుగా ఎనిమి అయితే ఉన్నాడనమాట. సో చూస్తున్నాను, టైమింగ్ అయితే దొరికింది, బట్ ఒకటి హెడ్ షాట్ తగిలింది, ఇంకోటి మిస్ అయ్యాడు. సో చూడండి, ఇంకోటి రైట్ సైడ్లో ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడు. ఫైనల్లీ హెడ్ షాట్ అయితే కొట్టాం. సో రివైవ్ అవ్వడానికి వెళ్తాడు, బయటికి వెళ్ళిపోయాడు అనమాట, ఫైనల్లీ రివైవ్ అవ్వడానికి వస్తాడు. సో అక్కడికి వెళ్ళి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కిల్ తీసుకోవాలి. వచ్చేసాడు వచ్చేసాడు. సో దించేద్దాం, ఓకే, ఎంత డౌన్ అయ్యారనమాట. ఇంకా మీ టీమ్మేట్స్ ఎక్కడ ఉన్నారు జల్దీ జల్దీ పిలుచుకోవాలి తమ్ముడు. వచ్చింది వచ్చింది వచ్చింది, దించడే దించడే, మామూలుగా ఉండదు. P90 ఉన్న 60 బుల్లెట్లు దించేస్తాం మరి, మామూలుగా ఉండదు మాతో పెట్టుకుంటే బాబాయ్. ఓకే, ఇక్కడ 3 అయితే చంపేస్తాం అనమాట. ఇంకా మీ టీమ్మేట్స్ ఎక్కడున్నారమ్మా, ఓలమ్మా. సో ఆ అమ్మ చచ్చిపోయినట్టుగా ఉంది, ఇంకా అబ్బాయి ఉన్నాడు అనమాట. ఓకే, MP40 అయితే దొరికింది ఘనంగా. వామో, లూట్ చూడండి మామూలుగా లేదనమాట వీళ్ళ దగ్గర. వావ్, దిగిన వెంటనే ఎంత ఫాస్ట్గా లూట, ఎక్సలెంట్. అబ్బాబా, ఇక్కడ ఎదురుగానే ఉన్నాడు, పడ్డది రా, ఇదనమాట ప్యూర్ హెడ్ షాట్. సో మనకు కావాల్సింది అతని దగ్గర అయితే ఉంది, నాకు అనిపించింది. చూడండి, ఎస్కేఎస్ ఉందనమాట. ఓకే, ఎస్కేఎస్ అయితే దొరికింది నాకు. 1 ట్యాప్ గన్స్ అయితే చాలా ఇష్టం, చెప్పాను కదా సెన్సిటివిటీ సెట్ అయింది. సో అక్కడి నుంచి అయితే మధ్యదారిలో ఎటువంటి ఎనిమి ఉన్నట్టుగా నాకు సమాచారం అయితే రాలేదు. ఇక్కడ ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నుంచి అయితే వచ్చింది, ఇందులో ఎనిమిస్ ఉన్నారని ఈ ఫ్యాక్టరీలో. సో ఇక్కడ ఉన్న ఎనిమిస్ని అంతం చేయడానికి అయితే వచ్చేసాం. చూద్దాం ఎక్కడ ఉన్నారో. సో చూడండి, పైన దిగుతున్నాడు అనమాట అక్కడ. అరే నన్ను చూశాడు చూశాడు, చూద్దాం ఏం జరుగుతుందో. కొట్టేకరా రే హెడ్ షాట్ గట, ఈ రోజైనా వదిలేయండిరా, నా బర్త్డేరా, ఏంట్రా ఎలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఉన్నోడు ఆడు ఈడు కాదు, తెలుగుడు, మామూలుగా ఉండదనమాట. తెలుగుడు దెబ్బ అంటే చూపించాలి వీళ్ళకి. చూద్దాం, అసలుగా మన సెన్సిటివిటీ సెట్ అయింది. అగో కొడుతున్నాడు, అరే అలాగే నిలబడే ఉన్నాడు అనమాట, నిలబడే ఉన్నాడు. దించేద్దాం దించేద్దాం, అలా కొట్టేద్దాం. అరే తమ్ముడు అలా నిలబడిపోయింది, ఏం చేస్తారా, రోడ్ బర్త్డేనాక హెడ్ కొట్టేనా, అసలుకే హెడ్కి ఏం పెట్టుకుని కొట్టాను. సో ఫాస్ట్గా లూట్ చేయాలి. ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ కూడా ఉన్నట్టుగా ఉన్నారు, సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది, నాకేదో తేడా కొడుతుంది, ఎక్కడి నుంచి వస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకోలేదు, ఛార్జింగ్ కనెక్ట్ చేసుకుని ఆడుతున్నాను అనమాట. ఏ ఎక్కడి నుంచి వస్తున్నావు, ఇక్కడే ఉన్నాడు బా, పడ్డది. ఓ అసీఫు అసీఫు అసీఫు, పాపం అసీఫ్ అయితే చచ్చిపోయాడు అనమాట, తెలియదు అనుకుంటా పాపం. సో తెలుగు కూడా వచ్చాడని కొద్ది జాగ్రత్తగా ఉండాల్సింది, ఏం చేద్దాం. సో ఇద్దరికి హెడ్ షాట్లు అయితే కొట్టేస్తాం, ఇంకా నేరుగా తిన్నగా ముందుకు వచ్చాం అనమాట. ఇంకెక్కడ ఎనిమిస్ కనబడలేదు, ఇక్కడైతే ఒకడు బండి తోలుతున్నాడు చూడండి, అది అక్కడ నిలబడ్డాడు, పట్టుమని పడింది అనమాట హెడ్ షాట్. సో చూడండి, 413 రెండు కలర్లో వచ్చింది. సో హెడ్ షాట్లు మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను, సో దయచేసి అందరూ లైక్ చేయండి. సో అలాగే ఫ్రెండ్స్, మన వీడియోస్ ఏమి 1 మిలియన్ వ్యూస్కి అయితే వెళ్ళలేదు అనమాట. సో వేస్ట్గా ఒక ప్రెజెంట్ ఎలక్ట్ మోషన్ అయితే పెట్టాను సరదాగా. సో అది వెళ్ళిపోయింది ఫ్రెండ్స్,
మంచిగా పెట్టిన కంటెంట్ ఏం వెళ్ళలేదు. సో రీసెంట్ గానే ఒక వీడియో వెళ్ళింది రండి, ఏంటంటే హీరో క్యారెక్టర్ గురించి. అదేనన్నమాట, ఒక్క వీడియో 1 మిలియన్కి వెళ్ళింది. సో నాకు పెద్దగా 1 మిలియన్కి వెళ్ళిన కూడా లేవన్నమాట. సో దయచేసి మీరందరూ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసినట్లయితే 1 మిలియన్కి వెళ్ళిపోతాం. సో అలాగా ముందుకు వచ్చామన్నమాట. ముందుకు వస్తే పైనుంచి ఒక కింద దీటినాడు, మనల్ని అయితే చూసేసాడు, చూడలేదు అనుకున్నాను. సో కొడుతున్నాడు, క్రూరా వేసుకున్నాడు అనమాట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ అయితే చేసుకోవాలి. ఇంకా కొడుతున్నాడు, వాడు జోన్కి రావాలి. జోన్కి అయితే రానివ్వకుండా కొట్టాలన్నమాట. మామూలుగా కొట్టకూడదు, కిందకి వెళ్తున్నాడు. మిస్ అవ్వదు బాబాయ్, బాబాయ్ మేము కొట్టేదే వచ్చాడు బాబాయ్, ఏంటి బాబాయ్ మిస్ అవ్వదు చెప్తున్నాను కదా. సో అలాగే మనం మెల్లగా ముందుకైతే వచ్చేసాము. ఎల్షేప్ బిల్డింగ్ లో కూడా ఎనిమిస్ ఉన్నారనమాట. సో వీళ్ళు కొడదాం, వీళ్ళు కొడదాం అంటే రైట్ సైడ్ నుంచి ఎవడో కెలుకున్నాడు మనల్ని. చూడండి, కెలికాడు, పడ్డాడు. అంతే, ఎందుకు కెలికారో కూడా తెలియదు అనమాట. ఎందుకు పడతారో తెలియదండి. కొంతమంది బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల్లో. సరదాగా అన్నాను, సీరియస్ గేమ్ కాదు, జస్ట్ మనమంతా ఫన్నీగానే ఉంటాం అనమాట. జాలీ కైండ్ పర్సన్స్ మనందరం. సో వీడియోలో అయితే మనం భంగం కల్పించేవాడు ఇంకా ఎవడు దొరకలేదు. ఇంకా మనం చంపేవాడు పుట్టలేదు అనమాట. పైన అయితే ఇద్దరు ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వీళ్ళకి వన్ ట్యాప్ అయితే కొడదాం. అరే ఇక్కడ దాగున్నాడు. అరే నేనైతే వన్ ట్యాప్ కొట్టుకుందాం అంటే నువ్వేంట్రా ఎంపీ బాడీతో కొడుతున్నావు, చాలా తప్పురా బాబు తొండిది. చూడండి అలా పైకైతే వచ్చాం. అంతలోపు ఎక్స్ట్రాడ్ కొట్టాడు, నన్ను వేసేద్దామని పెద్ద ప్లానే వేశాడు. కానీ నా దగ్గర 17 గ్లూవాలు ఉన్నాయి. మనోడికి ఒక 112 కొట్టేసరికి కవర్లోకి వెళ్ళిపోయి గ్లూవాలు వేసుకున్నాడు సైలెంట్గా. ఎందుకు ఎందుకు వస్తారో తెలియదండి. కొంతమంది అక్కడికక్కడే గ్లూవాలు వేసుకుంటున్నాడు, అక్కడికక్కడే గ్రెనేడ్లు వేసుకుంటున్నాడు. ఓకే మనమైతే ఫుల్గా హీల్ అయిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మెడికిట్లు కూడా లేవన్నమాట. దాంతోపాటు జోన్ మూవ్ అయ్యే టైం కూడా వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే జోన్కి వెళ్ళాలి. వీళ్ళు బ్యాక్ సైడ్ నుంచి మెల్లగా కొడదాం, చూద్దాం దొరుకుతారా దొరకరా అనేది. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ జోన్కి అయితే వెళ్ళిపోవాలి. జోన్ చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది అనమాట. ఓకే కనబడట్లేదు వాళ్ళైతే, మనం జోన్కి అయితే వెళ్ళిపోదాం. చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారు. మళ్ళీ వెనక నుంచి కొడితే మాత్రం కొద్దిగా డేంజరస్ అనమాట. వాళ్ళు ఎక్కడున్నారో ఇంకా చూడాలన్నమాట. ఇంకా జోన్ అయితే వచ్చేస్తుంది, చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది అనమాట జోను. ఇంకా వీళ్ళ కోసం వెయిట్ చేస్తే మనం జోన్లో పడిపోయి చచ్చిపోతాం అనమాట. ఒకడైతే కనబడ్డాడు, కానీ కనబడినట్టుగా కనబడి కిందకైతే వెళ్ళిపోయాడు. మనం జోన్కి వెళ్దామనే లోపు ఒకడు వెనక నుంచి దొంగ దెబ్బ అయితే తీయాలనుకున్నాడు. కానీ అతనికి ఇంకోటికైతే ఎవడో అప్పడం వేసినట్టుగా ఉన్నాడు లాంగ్ రేంజ్ నుంచి. అరే అరే నాక్డౌన్ అయినాడు, కిల్ అయితే ఎలాగైనా దొబ్బేయాలి, కిల్ అయితే దొబ్బేసాం. ఇటువంటి ఇంట్లో నాకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట, 20 ఏళ్ళ అనుభవం అయితే ఉంది నాకు. చూస్తారు కదా మీరు కూడా మోటో బదులు ఒకప్పుడు చూసేవాడిని, ఇప్పుడు లేదులేండి. ఓకే మనమైతే జోన్కి వచ్చేసాం, ఫైనల్లీ సేఫ్ జోన్కి అయితే వచ్చేసాం. ఎక్కడైతే మెడికిట్ వేసేసుకుందాం. ఓకే ఎవరు కొట్టకుండా ఉంటే కొడుతున్నాడు, మాటల్లోనే కొడుతున్నారు. అయ్యా ఏంట్రా ఇది, 15 గ్లూవాలు అయితే ఉన్నాయి కానీ మెడికిట్లు లేవురా బాయ్, ఎందుకు ఇలా చంపేస్తున్నారు. సో మనల్ని ఎవరు డ్యామేజ్ ఇవ్వకుండానే మనం జోన్కి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన ఒక మెడికిట్టే ఉంది అనే లోపే ఇంకో దెబ్బ వేసాడు. వద్దురా నాయన పని చెయ్యొద్దురా అంటే అదే పని చేస్తానంటారు. చూడండి ఇక్కడ ఎదురుగా అమ్మ బాబాయ్, ఇతను కూడా హెడ్షాట్ అయితే కొట్టేస్తాం. వరుస పెట్టి హెడ్షాట్ అయితే కొట్టేస్తున్నాం అనమాట. మనం పీసీ ప్లేయర్ కాదురే, మొబైల్ ప్లేయర్ అనమాట. మనందరం మొబైల్ ప్లేయర్సే. సో చూడండి మీరు కూడా ఇలా హెడ్షాట్లు అయితే కొట్టగలరు, ఏం బాధపడకండి. డ్రాగనో ఎస్కేఎస్ అండ్ వుడ్ పేకర్ వీడియో అయితే వస్తుంది, బీ రెడీ అనమాట. సో అందరూ రెడీగా ఉండండి, రేపే వస్తుంది వీడియో అయితే, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో చెప్పాను కదా దయచేసి వీడియో అయితే లైక్ చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, అరే వాళ్ళందరూ నన్ను కొట్టకుండా ఏం చేస్తున్నారు, టీమప్పింగ్. అమ్మ బాబాయ్ టీమప్ చేస్తున్నారు అనమాట, టీమప్ చేస్తున్నారు. ఏం చేద్దాం, ఇంకేం చేద్దాం, అందరు మెడికిట్లు కూడా లేవు. సో టీమప్ చేద్దాం. ఓకే అందరు టీమప్ చేస్తున్నారు, మనం కూడా టీమప్ అయితే చేద్దాం. ఇంకా వాళ్ళే రిమైనింగ్గా ఉన్నట్టుగా ఉన్నారు. ఎంతమంది నాకు ఇక్కడ నుంచి అయితే కనబడలేదు, వచ్చేసారు వచ్చేసారు. 1, 2, 3, 4 అరే యార్ ఫుల్ టీం అనమాట. సో మన నేమ్ మొత్తం హెడ్షాట్లతో పడ్డాయి కాబట్టి వీళ్ళైతే టీమప్ చేశారనమాట. ఎందుకంటే ఇప్పుడే జస్ట్ లాస్ట్లో హెడ్షాట్ కొట్టాను కదా, నేను ఎక్కడే ఉన్నానని నన్ను పసిగట్టేసి టీమప్ చేసేసి సో ఆడేస్తున్నారనమాట. చూడండి ఇక్కడ 4 ఉన్నారు, కానీ ఇందులో నాకు ఎవరిని నమ్మబుద్ధి చేయట్లేదు. కానీ ఇక్కడ లవ్ సింబల్ వేస్తున్నాడు కదా, ఇతను అయితే నమ్మబుద్ధి వేస్తుంది. ఇంకా వీళ్ళు ముగ్గురిని నమ్మబుద్ధి చేయట్లేదు, అందులో ఈ నీలం చొక్కా వాడిని అస్సలు నమ్మబుద్ధి చేయట్లే. నాకు వాడి మీద డౌట్ వేస్తున్నాను, అందుకే వాడినే చూస్తున్నాను. కొట్టకరా నాయన. సో వీరికైతే ఒక ఫ్లవర్ ఎమోట్ ఇచ్చేద్దాం. ఇగో ఈ లాల్ ఎమోట్ వేస్తున్నాడు, నాకు ఏదో డౌట్ వేస్తుంది. ఈ లాఫింగ్ ఎమోట్ వద్దు ఫ్రెండ్స్, ఎవరికి వేయకండి, ఎవరు మనోభావాలు దెబ్బతీయకండి. సో ఓకే నాకు కొంచెం చంపేసిన తర్వాత లాఫింగ్ ఎమోట్ వేయడం వల్ల మీకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు అనమాట, ఎటువంటి లాభం ఉండదు. సో వాళ్ళు ఫీల్ అవుతారు, హర్ట్ అవుతారు అనమాట. సో అందుకే నేను కూడా లాఫింగ్ ఎమోట్ నా ఎమోట్ సర్కిల్ నుంచి రిమూవ్ చేసేసాను. చూడండి సో ఇక్కడైతే కిల్లు దొబ్బేశారు ఫైనల్లీ వాళ్ళైతే. ఏం చేద్దాం, టీమప్ చేశాం కదా, మరి తప్పదు ఇటువంటివన్నీ. నాకు అర్థమైంది వీళ్ళందరూ నా బర్త్డే విషెస్ చెప్పడానికి టీమప్ చేసినట్టుగా ఉన్నారు. సో అలా అలా కొనసాగింది అనమాట. సో వాళ్ళైతే మనల్ని ఏం చేయలేదు, బై మిస్టేక్ వాళ్ళు కటానోతో కానీ ప్యాన్తో కానీ కొట్టినట్లయితే మనకి హెల్మెట్ కూడా లేదు, డైరెక్ట్గా చచ్చిపోతాం. చూద్దాం జోన్ అయితే మూవ్ అయిపోతుంది, లాస్ట్ జోన్ వచ్చేస్తుంది అనమాట. నాకు అందరి మీద డౌట్ వేస్తుంది, ఎందుకంటే అందరినీ చెక్ చేస్తున్నాను ఒకసారిగా. చూడండి లా ఇదేం చేస్తున్నాడు, అరే MP40తో బూమ్ కాస్ కొడుతున్నాడు అనమాట. ఏంటో అదేం కొత్త ట్రిక్ అనుకుంటా, నింజా టెక్నిక్ చేస్తున్నాడు.
చూడండి, మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ జోన్ డ్యామేజ్ కొంచెం అయితే తీసుకున్నాం, తీసుకున్నాక మనం హీల్ చేసుకోవాలి. అలా అయితే మనం స్పీడ్గా హీల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, హీల్ అయితే చేసుకుంటున్నాం, కానీ జోన్ వాళ్ళ వైపు వెళ్ళిపోయింది. అరే యార్, వీళ్ళు ఆపేశారు నన్ను వెళ్ళకుండా జోన్లోకి. చూద్దాం ఏం జరుగుతుందో. ఓ బాయ్, అందరూ ఎలిమినేట్ అయిపోయారు అనమాట. బోయ్ ఎవరికి వచ్చిందో కూడా తెలీదు. హీరోయిక్ లో ఆడామన్నమాట మనం సోలో వర్సెస్ స్క్వాడ్. దిగ్విజయంగా కంప్లీట్ అయిపోయింది, కానీ మనం టాప్ 2 వచ్చాం. ఎందుకంటే వాళ్ళకి 1:4 గెలిచే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకేం చేయలేం.